నోట్ల రద్దు జీఎస్టీ కారణంగా తమ వ్యాపారం దెబ్బతిందంటున్నారు వ్యాపారులు. మూడేళ్లుగా గిరాకీలు లేవు, కష్టాల్లో షాపులు నడుపుతున్నామంటున్నారు. కనీసం షాపుల కిరాయి కట్టలేని పరిస్థితి ఉందని చెప్పారు. రంజాన్ మాసం అయినా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్మకాలు లేవంటున్నారు ఖమ్మం వ్యాపారులు. డిమానిటైజేషన్ నుంచి మొదలు ఇప్పటి వరకు తమను కష్టాలు వెంటాడుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఓవైపు క్యాష్ కొరత, ఇంకోవైపు జీఎస్టీ, దాంతో బిజినెస్ డల్ అయిపోయిందంటున్నారు. షాపు గడవడమే కష్టంగా ఉందంటున్నారు. గిరాకీలు లేక దివాళా తీస్తున్నామని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రంజాన్ మాసంలో దాదాపు 50 కోట్ల వ్యాపారం జరిగేది. కానీ డిమానిటైజేషన్ తర్వాత సీన్ మారిందంటున్నారు వ్యాపారులు. కనీసం షాపు కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఉందంటున్నారు. నోట్ల రద్దు అయిపోయిందో లేదో, జీఎస్టీ పిడుగులా వచ్చి పడిందంటున్నారు. దాంతో మూడేళ్లుగా కష్టాల్లో నెట్టుకొస్తున్నామంటున్నారు. అకౌంట్లలో డబ్బులున్నా డ్రా చేయడానికి జనం ఇష్టపడడం లేదంటున్నారు వ్యాపారులు. దాంతో రంజాన్ మాసమైనా వ్యాపారులు లేక సరుకు అమ్ముడుపోక తెచ్చిన అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నామంటున్నారు. రంజాన్ మాసంలోనే గిరాకీ ఇలా ఉంటే పండుగ అయిపోయాక తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు వ్యాపారులు. రెండు కొంటే ఒకటి ఫ్రీ, బంపర్ డ్రాలో కార్లు, బట్టలు కొంటే స్కూల్ బ్యాగులు, బ్యాగులు కొంటే సాక్సులు, ఇలా రకరకాల ఆఫర్లు పెట్టి పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. పాంప్లెట్లు, లోకల్ ఛానల్స్, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అయినా గిరాకీ అంతంత మాత్రంగానే ఉందంటున్నారు. వర్కర్లను పెట్టకుండా ఇంటిల్లపాది షాప్లో పనిచేస్తే అక్కడికక్కడికి సరిపోతుందని చెబుతున్నారు. మూడేళ్ల నుంచి వ్యాపారం అంతంత మాత్రంగానే జరుగుతోందని అంటున్నారు. క్యాష్ కొరతను తీర్చాలని కోరుతున్నారు వ్యాపారులు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో తమకు గిరాకీ ఉండడం లేదంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.